తప్పు చేస్తున్నావు, ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వృత్తిని కనుక రక్షించుకుంటే ఆ వృత్తి వృత్తిదారులను పోషించుకుంటుంది. అంతేగాని వృత్తిదారులకి ఇండివిజువల్గా రుణాలు ఇస్తాము, మీరు అకౌంటెంట్ మళ్ళా రుణాలు ఇస్తాము, తక్కువ అది అతి తక్కువ ఈ చెత్తా చెదారు వస్తున్నా. వృత్తిని కనుక రక్షించుకుంటే ఆ వృత్తి వృత్తిదారిని పోషించుకోగలిగినటువంటి సత్తా ఉన్నాయి అన్ని వృత్తులకి. ఇవాళ 1000 కిలోమీటర్ల దూరం మన తీర ప్రాంతంలో మనకి సముద్ర తీర ప్రాంతం ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి జల సంపద ఉన్నది. ఆ జల సంపదలో నుంచి 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడాను విదేశీ మార్గ ద్రవ్యం వస్తూ ఉంది మన దేశాలు. బెనిఫిట్ ఏమైనా అందుతుందా? ఏమి లేదు. వీడు సముద్రంలోకి పోతే వాళ్ళ ప్రాణాలతో దిగొస్తారో లేదో అని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితులు మనం. కానీ వాళ్ళు తీసుకొచ్చిన సంపద మాత్రం విదేశాలకు పోతా ఉన్నారు. దేశానికి పొలాలన్నీ కూడా అధికారంలోకి రావడం వల్ల ఈ పొలాలన్నింటినీ కూడా